ఫ్రెండ్స్, ఈరోజు మనం కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటే థింకింగ్ ఎర్రర్స్ అంటే మన తెలుగులో మన ఆలోచనలో ఉన్నటువంటి అపోహలు, మన అవగాహనలో ఉన్నటువంటి అపోహలు, తప్పుడు ఆలోచనలు రావటాన్ని, నెగిటివ్ ఆలోచనలు, ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనలకి మనం కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ఎక్కువ. మామూలు జనరల్గా మనుషులందరికీ కూడా ఇలాంటి కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ఉంటాయి. మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నార్సిస్టిక్ డిజార్డరు, బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి, స్కిజోఫ్రీనియా, బైపోలార్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ మన అందరిలో కూడా ఒకటి రెండు ఉంటానే ఉంటాయి. అవి మనం తెలుసుకొని కనుక మనం సరి చేసుకుంటే మనం యాజ్ హ్యూమన్ బీయింగ్గా మోర్ మెచ్యూర్డ్ పర్సన్గా ఉంటాము. ఒక్కొక్కటి మనం కొద్ది సమయంలో 5-6 నిమిషాల్లో చెప్పుకుందాం. నంబర్ 1, ఆల్ ఆర్ నథింగ్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ థింకింగ్. ఇది ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఒక విషయాన్ని ఐఎమ్ ఎ ఫెయిల్యూర్, నేను ఎప్పుడు ఏ పని చేసినా అది ఫెయిల్ అవుతానే ఉంటుంది, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, ఈజ్ ఎ గుడ్ పర్సన్, షీఈ్ ఎ బ్యాడ్ పర్సన్, అలాగా సపరేట్ చేసేసి మనం యాక్చువల్గా అయితే నో పర్సన్ ఈజ్ కంప్లీట్లీ గుడ్, నో పర్సన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. సో వీళ్ళకి ఏంటంటే నో గ్రే ఏరియా, ఇన్ బిట్వీన్ అనేది ఉండదు. ఓ పర్సన్ కంప్లీట్గా బ్యాడ్ అంటారు, ఓ పర్సన్ అలాంటి మనం బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ నుంచి బయటపడాలి. ఓ పర్సన్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అనుకుంటాడు, ఓ పర్సన్ నేను కంప్లీట్గా సక్సెస్ఫుల్. దిస్ ఈజ్ కాల్డ్ బ్లాక్ అండ్ వైట్ థింక్. ఆ ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డవాళ్లే అంటే అది తప్పు అన్నమాట. అది బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ ఎందుకు వస్తుంది. సెకండ్ 1, ఆల్వేజ్ రైట్. ఐఎమ్ ఆల్వేజ్ రైట్, నేను ఎప్పుడు ఏ మాట చెప్పినా రైటే, నేను ఎప్పుడు రాంగ్ చెప్పను, నేను ఎప్పుడు కూడా కరెక్ట్ మనిషిని, ఇలాంటి అనుకుంటాన్ని కూడా మనం ఆల్వేజ్ బీయింగ్ రైట్ అనేది ఒక కాగ్నిటివ్ ఎర్రర్ అన్నమాట. హౌ కెన్ యూ బీ ఆల్వేజ్ రైట్? ఒక్కోసారి మనం తప్పు చెప్పవచ్చు, ఒక్కోసారి ఇన్కరెక్ట్ చెప్పవచ్చు. ఎలాగైనా సరే మనం ఎప్పుడూ నేను ఎప్పుడూ కరెక్టే అనే మాట అనుకోకూడదు. బ్లేమింగ్ సెల్ఫ్ ఆర్ అదర్స్, ప్రతిదానికి ఇతరులను బ్లేమ్ చేయటం. ఈ నేను ఇలా ఉండటానికి కారణం నా వైఫ్, లేకపోతే నా హస్బెండ్, నా ఫాదరు, నా గ్రాండ్ ఫాదర్ వల్ల నేను ఇలా అయ్యానండి, నా ఫాదర్ వల్ల నేను పైకి రాలేకపోతున్నాను. ఏంట్రా మీ బ్రదర్స్ వాళ్ళందరూ చక్కగా చదువుకొని పైకి వచ్చారంటే అది నా ఫేట్ అని అంటాడు. సో బ్లేమింగ్ సంథింగ్, బ్లేమింగ్ సంబడీ ఈజ్ కాల్డ్ దిస్ కాగ్నిటివ్ ఎర్రర్. కంట్రోల్ ఫ్యాలసీ, ఇతరుల్ని కంట్రోల్ చేయడానికి చూడటం అనేది కూడా ఒక కాగ్నిటివ్ ఎర్రర్. నేను అతన్ని కంప్లీట్గా కంట్రోల్, అతను నా కింద పనిచేస్తున్నాడు కాబట్టి, నా సర్వెంట్ కాబట్టి నేను చెప్పినట్టు కంప్లీట్గా వినాలి అనుకుంటాం కూడా ఒక కాగ్నిటివ్ ఎర్రర్ అన్నమాట, కంట్రోల్ ఫ్యాలసీ. లేకపోతే నేను కంట్రోల్ అవ్వబడుతున్నాను, అతను ఎప్పుడు నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు, ఇలాంటివి మనం మానుకోవాలి. చేంజింగ్ ఫ్యాలసీ, చేంజ్ ఫ్యాలసీ అంటే నేను బాగా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళందరూ మారాలి, నేను హ్యాపీగా ఉండాలని నా వైఫ్ మారాలి, నా పిల్లలు నా మాట వినాలి, నా తండ్రి, నా వీళ్ళందరూ మారితే కానీ, ప్రపంచం మారితే కానీ నేను శుభ్రంగా హ్యాపీగా ఉండను. చేంజ్ ఫ్యాలసీ అంటాం. ఎలా ప్రపంచం ఎలా మారుద్ది, ఒక్కొక్కరు ఐడియాస్ ఒక్కో రకంగా ఉంటాయి, వాళ్ళ ఐడియాస్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, మన ఐడియాస్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో టాలరెన్స్ అనేది డెవలప్ చేసుకుంటే ఈ చేంజ్ ఫ్యాలసీ అనేది పోతుంది. ఇప్పుడు కెటాస్ట్రఫైజింగ్ అంటే చిన్నదాన్ని, ఘోరంతని కొండంత చేసి చూడటం. మ్యాక్సిమైజింగ్ అండ్ మినిమైజింగ్, చిన్న విషయాన్ని పెద్ద చేసి. పిల్లాడు ఇంటికి రావటం, 10 నిమిషాలు లేట్ అయింది స్కూల్ నుంచి, అమ్మో యాక్సిడెంట్ అయిపోయిందేమో, లేకపోతే ఏమైనా కిడ్నాప్ చేశారేమో, ఇంకేదైనా జరిగిపోయిందేమో అని చెప్పి, కారు ఏమైనా చెడిపోయిందేమో, పెద్ద పెద్ద విషయాలు ఏదో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, చిన్న విషయాన్ని పెద్ద చేయటం. లేకపోతే మినిమైజింగ్, పెద్ద విషయాన్ని ఒక జరిగిన దాన్ని జరగలేదని చెప్పటం. ఫర్ ఎగ్జాంపుల్ మన అమరావతిలో కొన్ని కన్స్ట్రక్షన్ జరిగినాయి, కొంతమంది ఏం చెప్పారు, అసలు ఏమీ లేదండి, ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు అని చెప్పి, జరిగిన దాన్ని జరగలేదని చెప్పటం మినిమైజేషన్ అన్నమాట. ఇది పొలిటీషియన్స్ ఎక్కువ వాడుతుంటారు, దీన్ని మనం కెటాస్ట్రఫైజింగ్ అని చెప్పి అంటాం. మేకింగ్ మౌంటైన్స్ అవుట్ ఆఫ్ మోల్ హిల్స్. అలాగే కాగ్నిటివ్ డిసొనెన్స్,
మోరల్ ఆర్ ఎథికల్ ర్యాషనలైజింగ్ అన్నమాట. కాగ్నిటివ్ డిసొనెన్స్ మన మైండ్లో ఒకటి ఉంటుంది, కానీ దాన్ని సమర్థించుకుంటు దీన్ని తెలుగులో మనం అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటాం. అది మనకు అందలేదు కాబట్టి, అది మనకు తెలియదు కాబట్టి అది మంచిది కాదు అనుకుంటాం. లేకపోతే మైండ్ ఆ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ని బేర్ చేయలేక కాగ్నిటివ్ డిసొనెన్స్ అనేది అది చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మోరల్గా ఒక తప్పు చేశాడు, ఏం తప్పు అంటే ఒక లంచం తీసుకున్నాడు ఒక ఉద్యోగి, ఆ లంచం తీసుకుంటాన్ని మైండ్ భరించదు. కానీ దీన్ని ర్యాషనలైజ్ ఎలా చేస్తాడంటే, మా ఆఫీస్లో అందరు లంచాలు తీసుకుంటారండి, మా ఇంట్లో అందరూ అబద్ధాలు ఆడతారు, నేను కొంచెం ఒక అబద్ధం ఆడితే ఏముంది. సో ఏ పని చేసినా సరే తప్పుడు పని చేసి కూడా దాన్ని రైట్ చేసుకుంటానికి దాన్ని ఈ కాగ్నిటివ్ డిసొనెన్స్, ఈ డిఫరెన్స్ని భరించలేక మైండ్ ఆ రకమైన కాగ్నిటివ్ డిస్టార్షన్కి వెళ్తుంది. అలాగే ఎమోషనల్ ఫ్యూజన్ ఆర్ కాగ్నిటివ్ ఫ్యూజన్ అంటే మనుషులు విపరీతంగా కలిసిపోయి ఫ్యూజ్ అయిపోతారన్నమాట ఒకరిలో ఒకరు. మనం చెప్పుకుంటాం భార్యాభర్తలు పాలు నీళ్ళలాగా కంప్లీట్ కలిసిపోవాలండి, అది సాధ్యపడదు. ఎందుకంటే ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది, ఇద్దరు డిఫర్ అవుతూ ఉంటారు. సో కంప్లీట్ ఫ్యూజన్ కనుక జరిగితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము, ఓ భర్త ఒక మాట చెప్తూ కంప్లీట్ చేయటానికి మళ్ళీ భార్య వంక చూస్తే ఆమె కంప్లీట్ చేస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ కాగ్నిటివ్ ఫ్యూజన్. ఇంకోటి కంపార్ట్మెంటలైజేషన్. కొంతమంది ముఖ్యంగా మేల్స్ ఒక విషయాన్ని ఒక పెట్టిలో, ఒక విషయాన్ని ఒక పెట్టిలో, ఒక విషయాన్ని ఒక పెట్టిలో పెట్టేసి దానికి దీనికి సంబంధం లేని ఆలోచనలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నా జనరల్ థింకింగ్, మనం అబద్ధం ఆడకూడదు, మనం మోసం చేయకూడదు అని చెప్పి నాకు ఒక రకమైనటువంటి థింకింగ్ ఉందనుకోండి, ఈ కంపార్ట్మెంటలైజ్ చేసినప్పుడు ఏం చేస్తే ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు మాత్రమే వీడు అబద్ధాలు ఆడతాడు అనమాట, అది ఒక కంపార్ట్మెంట్లో పెడతాడు. లేకపోతే ఒక ఇంటికి వచ్చినాక పార్ట్నర్ దగ్గర మాత్రమే అబద్ధం ఆడతాడు. సో ఇలా కంపార్ట్మెంట్ వైజ్గా చేసుకొని దీన్ని సపరేట్ చేసి, ఎందుకంటే మైండ్ దీన్ని అంగీకరించదు. నేను నీతి నిజాయితీతో ఉండాలనుకుంటున్నాను, కానీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వచ్చేవరకు కట్టాల్సింది కట్టలేదు. దట్ ఈస్ కాల్డ్ కంపార్ట్మెంటలైజేషన్. డిస్కౌంటింగ్ ద పాజిటివ్. ఎన్ని పొద్దున్నే లేసి మనకి ఎన్నో పాజిటివ్స్, ఎన్నో సక్సెసెస్ జరుగుతుంటాయి, వాటన్నిటినీ లెక్క చేయకుండా ఒక్క నెగిటివ్, ఒక ఇప్పుడు ఒక 50 మందికి ఏదో ఒక విషయం చెప్తూ ఉంటాము, 45 మంది క్లాసులో చక్కగా వింటూ ఉంటారు, ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం వాళ్ళకి ఏదో ఫోన్ వస్తుంది లేకపోతే ఇంకోటి డిస్టార్షన్, ఇంకోటి ఏదో పుస్తకం చూసుకుంటాడు. ఆ ఇద్దరు ముగ్గురు విన్నందుకు అదే గుర్తుంటుంది, కానీ ఈ 48 మంది విన్నది మాత్రం ఇతను డిస్కౌంట్ చేస్తాడు. డిస్కౌంటింగ్ ద పాజిటివ్. అలాగే నెగిటివ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. డినయల్, అసలు జరిగిన దాన్ని జరగలేదు అనుకుంటాన్ని డినయల్. చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, చాలా డేంజరస్ డినయల్ అనేది. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు చాలామంది ఇది నాకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, హీ డినైస్ అనమాట, నాకు నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, నేను స్మోకర్ని కాదు, నేను ఫుడ్ కరెక్ట్గా తింటాను, కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ హార్ట్ అటాక్ అనేది రాదు. యాక్చువల్గా చెమటలు పట్టి నిజమైన పెయిన్ వచ్చి వాడు కూర్చొని లేవలేకపోతుంటాడు, నాకు మాత్రం హార్ట్ అటాక్ లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఈసీజీ తీస్తానంటే తీయించుకోడు. దీన్ని డినయల్ అంటారు. ఇది చాలా డేంజరస్ అన్నమాట. డిసోసియేషన్ అంటే నన్ను నేనుగా మర్చిపోయి, లేకపోతే ఇందాక జరిగింది మర్చిపోయి, అమ్నేజియా, డిసోసియేటివ్ అమ్నేజియా, జరిగిందంతా మర్చిపోయి ఇంకో పర్సన్ లాగా యాక్ట్ చేయటం, కిందటి రోజు, కిందటి సంవత్సరం ఏం జరిగిందో కంప్లీట్ మర్చిపోయి అది డిఫరెంట్గా యాక్ట్ చేయటాన్ని ఐడెంటిటీ డిసోసియేషన్, లేకపోతే డిసోసియేటివ్ అమ్నేజియా, మల్టిపుల్ పర్సనాలిటీస్గా వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కనుక మనకి అవగాహన చేసుకుంటే ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్, మన ఆలోచనల్లో అపోహలు తొలగించుకొని చక్కటి ఆలోచనలతోటి ఎక్కడ కూడా తప్పులు చేయకుండా నీట్గా మెచ్యూర్డ్గా బ్రతకడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో
మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.